గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యూస్ తెలంగాణ పిఆర్సి ప్రకారం సిపిఎస్ ఉద్యోగులకు నష్టం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం జివో యాభై ఎనిమిది నిబంధనలను తొలగించాలి సిపిఎస్ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేసేందుకు విధించిన నిబంధనలపై ఆ ఉద్యోగులు పెదవిరుస్తున్నారు ప్రతి నెల తమ వేతనంలో పది శాతం ప్రభుత్వం తన వంతుగా జమ చేసే పది శాతం నిధులన్నింటినీ సర్కారుకు బదలాయిస్తేనే ఫ్యామిలీ పెన్షన్ అమలు చేస్తానని తప్పుబడుతున్నారు పాత పెన్షన్ ఉద్యోగులు వారి వేతనం నుంచి ఒక్క రూపాయి వాటా కూడా తీసుకోకుండా ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నారని తమకు మాత్రం వేతనంలో కోత పెట్టాలనుకోవడం ఉద్యోగుల మధ్య అసమానతలకు దారితీస్తుందని ఉద్యోగులు జమ చేసుకున్న వాటా లేకుండానే ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేయాలని కోరుతున్నారు రాష్ట్రంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అమలవుతుంది ఇందులో ప్రధానంగా ఉద్యోగి మూల వేతనం బేసిక్లో పది శాతాన్ని ప్రభుత్వం వినాయించుకుంటూ మరో పది శాతాన్ని తన వాటాగా పదవీ రమణ శాశ్వత ఖాతా నంబర్ ప్రాన్లో జమ చేస్తుంది దురదృష్టరాజు సిపిఎస్ ఉద్యోగి ఎవరైనా చనిపోతే ఆ ఉద్యోగి ఖాతాలో పది లక్షలు జమ అయితే అతని కుటుంబం కనీసం అరవై శాతం నుంచి ఎనభై శాతం దాకా డబ్బును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది మిగిలిన డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుకొని పెట్టి అవకాశం ఉంటుంది ఆ తర్వాత దానిపై వచ్చే లాభం వడ్డీ రూపంలో సిపిఎస్ ఉద్యోగి కుటుంబానికి వస్తుంది అయితే సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ పెన్షన్ విధానంలో తక్కువ సర్వీస్ ఉన్నవారికి మేలు జరుగుతుందని అంటున్నారు మ్యాచింగ్ గ్రాంటిని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వంలో ప్రతి నెల ఉద్యోగి వాటాను కలుపుతూ ఇచ్చే పది శాతం మ్యాచింగ్ గ్రాంట్నంతా వెనక్కి తీసుకుంటే ఇబ్బందులు లేవని కానీ పది శాతం ఉద్యోగి వాటాను జమ చేయాలని కోరడం సరికాదని సిపిఎస్ ఉద్యోగులు అంటున్నారు ఒక కార్యాలయంలో ఒకే హోదా కలిగిన ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తుంటే ఒకరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా పెన్షన్ ప్రయోజనాలు పొందుతుంటే మరొకరు ప్రతి నెల పది శాతం చెల్లించాలని నిబంధన అసమానతలను పెంచడమే అవుతుందని చెప్తున్నారు సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ కోసం జారీ చేసిన జీవో నంబర్ యాభై ఎనిమిదిలోని అభ్యంతకర నిబంధనలు తొలగించాలని సిబిఎస్ ఉద్యోగులు కోరుతున్నారు ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ